ఈ రోజు వీడియోలో ఇగ్నో ఎగ్జామ్స్ కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి టెన్ వీడియోస్ చేస్తానని చెప్పాను కదా దానిలో మొట్టమొదటి వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో నేను క్లియర్గా ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అని డిస్కస్ చేశాను చాలామంది స్టూడెంట్స్ ఇగ్నోలో మార్క్స్ తెచ్చుకోవడం చాలా కష్టం లేదు అంటే ఇగ్నోలో పేపర్ సరిగా కరెక్ట్ చేయరు ఎవరికి మంచి మార్క్స్ రావు అని అంటూ ఉంటారు రెండూ కూడా అబద్ధమే మీరు బాగా రాస్తే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి మంచి మార్క్స్ తెచ్చుకోవటం అంత కష్టమైన విషయం అయితే కాదు ఇగ్నోలో బాగా రాస్తే బాగా మార్క్స్ వస్తాయి బాగా రాయాలంటే మీరు బాగా చదవాలి ఎలా చదవాలి ఎలా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని ఈ వీడియోలో ఒక టెన్ పాయింట్స్ మీకు చెప్పాను ఈ టెన్ పాయింట్స్ని వీడియోలో చివరి వరకు చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎగ్జామ్స్ గురించి మొట్టమొదటి పాయింట్ వచ్చేసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కదా ఒకటి రాస్తే మార్క్స్ వస్తాయి రావాలి అని మీరు అనుకుంటే అది మీ తప్పే ఎందుకంటే ఇగ్నోలో ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అయ్యి కరెక్ట్ ఆన్సర్స్ రాస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి అలాగే మీరు ఏదంటే అది రాస్తే మాత్రం మార్క్స్ రావు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి ఇక ఏం బుక్ చదవాలి ఇగ్నో బుక్స్ ఉన్నాయి మీకు తెలిసిన విషయం మీరు అందరూ కూడా డెలివరీ వచ్చేసి ఉంటాయి బుక్స్ ఇంతవరకు ఇగ్నో బుక్స్ చాలా చాలా ఇన్ఫార్మేటివ్గా ఉంటాయి చాలా నాలెడ్జ్ ఉంటుంది మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది ఇగ్నో బుక్స్ చదువుకుంటే చాలు ఇంకా వేరే ఏ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు లేదు అలా కాదు ఇగ్నో బుక్స్ నాకు చదువుకోవడం కష్టంగా ఉంది క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ టైప్ లో ఉండాలి అనుకుంటే మీకు రెండు రకాల బుక్స్ ఉంటాయి గల్లీ బాబా అని ఉన్నాయి నీరజ్ పబ్లికేషన్స్ అని ఉన్నాయి ఈ రెండిట్లో ఏదో ఒక పబ్లిషర్ బుక్స్ మీరు అయితే ప్రిపేర్ అవ్వచ్చు బుక్స్ గురించి నేను డీటెయిల్ నెక్స్ట్ నేను చేయబోతున్నాను ఆ వీడియోలో చూస్తే మీకు నేను డిఫరెన్సెస్ చెప్తాను బుక్లో ఎలా ఉంటుంది కంటెంటు ఏ బుక్లో ఎలా ఉంటుంది ఆన్సర్స్ అని చెప్పేసి ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి చాలాసార్లు చదివి బట్టి పట్టడానికి ఇది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే కాదు మీరు డిగ్రీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు సొంతగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకుంటున్న చదువు కాబట్టి ఇక్కడ బట్టీ కొట్టడం వల్ల మీకు అసలు యూజ్ అయితే ఉండదు ఏదైనా సరే ఎట్లా చదవాలి అంటే మీరు మంచి పీస్ ఆఫ్ మైండ్తో ప్లెజెంట్గా కూర్చొని మైండ్ ఫ్రెష్గా పెట్టుకొని అప్పుడు టాపిక్ని అర్థం చేసుకుంటూ దాన్ని మీరు మైండ్లో పెట్టుకొని దానిని అలాగే మెమరీలో ఫీడ్ చేసి పెట్టుకోవటం ద్వారా ఆటోమేటిక్గా మీకు అది గుర్తుండిపోతుంది రేపు ఎగ్జామ్లో రాయాలి అన్నప్పుడు ఏంటంటే మీరు డీటెయిల్గా ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయగలుగుతారు అంతేగాని ఒక క్వశ్చన్ చదవాలి ఒక ఆన్సర్ చదవాలి బట్టి పట్టాలంటే మాత్రం మీరు సబ్జెక్ట్ని సిలబస్ని ఫినిష్ చేయలేరు మీరు ఎగ్జామ్స్ కూడా బాగా రాయలేరు ఎప్పుడు కూడా అర్థం చేసుకుంటూ చదవండి ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎగ్జామ్స్కి ముందుగానే చదువుతామని అనుకుంటారు చాలామంది అది చాలా తప్పు మీరు రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళే వాళ్ళైతే మీకు మొత్తం సిలబస్ గురించి ఐడియా ఉంటుంది క్లాసెస్ వింటూ ఉంటారు కాబట్టి మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ అయినా సరే మంచి మార్క్స్ వస్తాయి కానీ ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాబట్టి మీలో చాలా మంది క్లాసెస్ ఏమీ విని ఉండరు కాబట్టి మీకు సబ్జెక్ట్ అంతా కొత్తగా ఉంటుంది రెండు రోజులు ముందుగా చదివి పాస్ అవ్వడం అంటే చాలా కష్టంగా ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు డిగ్రీ జాయిన్ అయ్యారు లేకపోతే పీజీ జాయిన్ ఏదైనా కోర్స్ జాయిన్ అయినా సరే మీరు ఏదో పాస్ మార్కులతో పాస్ అవ్వడానికి అయితే ఈ కోర్స్ జాయిన్ అయినట్లు కాదు కష్టపడేదో ఇంకొంచెం కష్టపడ్డారంటే పాస్ మార్కుల ప్లేస్లో మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రెండు రోజుల ముందే చదువుతానని అనుకోకుండా ఇప్పుడే మీ ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టుకోండి డైలీ టూ క్వశ్చన్స్ అలా చదువుతూ ఉండండి చాలా ఎక్కువ చదవాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ సిలబస్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు అసలు మీ సిలబస్లో ఏముంది ఏ చాప్టర్స్ ఉన్నాయి అనేవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ ఓన్గా రాసిన వాళ్ళకి కొంచెం సబ్జెక్ట్ మీద ఐడియా ఉంటుంది క్వశ్చన్స్ మీద ఐడియా ఉంటుంది చాప్టర్స్ ఐడియా ఉంటుంది అందుకని నేను ఎప్పుడూ కూడా అసైన్మెంట్స్ ఓన్గా రాయమని చెప్తూ ఉంటాను ఒకవేళ అసైన్మెంట్స్ ఓన్గా కాకుండా ఎవరైనా అసైన్మెంట్స్ రిఫరెన్స్గా తీసుకుని రాసిన వాళ్ళకి సబ్జెక్ట్ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి చదవడానికన్నా ముందు కూడా బుక్ను ఓపెన్ చేసి ఇండెక్స్ మొత్తం చదవండి అసలు ఏ చాప్టర్స్ ఉన్నాయి ఏ టాపిక్స్ ఉన్నాయి ఏంటనేది ఒకసారి చాప్టర్స్ మొత్తం అలా చదవండి ఆ నేమ్స్ కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఇలా చేయటం మరి మీ ప్రిపరేషన్ చాలా వరకు చాలా ఈజీగా ఉంటుంది డైరెక్ట్గా క్వశ్చన్స్ చదవద్దు అలా చదవటం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు ప్లస్ మీకు సరిగా గుర్తు కూడా ఉండదు సో ఫస్ట్ ఇండెక్స్ చదవండి టాపిక్స్ చదవండి ఏ చాప్టర్స్ ఉన్నాయి ఏం సబ్ సబ్ టాపిక్స్ ఉన్నాయని చెప్పి ఇండెక్స్లో ఫస్ట్ పది పేజీలు చదవండి చాలు దాని తర్వాత మాత్రమే మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి ఎలా మొదలు పెట్టాలి నాకైతే ఏమీ తెలియదు నాకు ఈ సబ్జెక్ట్ గురించి తెలియదు ఎలా చదవాలో తెలియదు ఏ క్వశ్చన్స్ చదవాలో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే మీకు ఒక ఈజీ టెక్నిక్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని దానిలో ఉన్న క్వశ్చన్స్ అన్ని చదవండి చాలు మీకు ఈజీగా మంచి మార్క్స్ వస్తాయి అంటే మీరు టెన్ టెన్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చదువుతున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా దానిలో క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఏమీ తెలియని వాళ్ళకి క్వశ్చన్ పేపర్స్తో మొదలు పెట్టుకోండి నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చాలా పేజీలు రాసేసి చాలా పేజీలు నింపేస్తే మంచి మార్క్స్ వస్తాయని అనుకుంటున్నారేమో అలా ఖచ్చితంగా మీకు రావు స్టోరీలు రాసేద్దాము కథలు రాసేద్దాము పేజీలు నింపేద్దామంటే అసలు ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అయితే రావు మీరు ఖచ్చితంగా అవసరం ఉంది అనుకుంటేనే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితేనే అది ఆ క్వశ్చన్కి తగ్గట్టు కరెక్ట్ ఆన్సర్ అయితే మాత్రమే మీరు రాయండి కానీ ఏదంటే అది అయితే ఖచ్చితంగా రాయద్దు చాలామంది ఎగ్జామ్కి వెళ్ళి ఫిఫ్టీన్ పేపర్స్ ట్వంటీ పేపర్స్ ఒక్కొక్క ఆన్సర్ రాసేసి వచ్చి నాకు మార్క్స్ రాలేదు ఇగ్నోసర్గా కరెక్ట్ చేయలేదు అంటూ ఉంటారు అది చాలా తప్పు మీరు బాగా రాస్తే కనుక సిక్స్ పేజెస్ రాస్తే కూడా ఖచ్చితంగా సరిపోతుంది మీకు అక్కడ క్వశ్చన్ క్లియర్గా చదవండి ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్లో రాయాలి లేకపోతే టూ హండ్రెడ్ వర్డ్స్ వర్డ్స్లో రాయాలి లేకపోతే షార్ట్ ఆన్సర్ రాయాలి అని ఉంటుంది హండ్రెడ్ వర్డ్స్లో రాయాలి అని ఉంటుంది అది చదివి దాన్ని బట్టి మీరు రాసుకోండి ట్వంటీ మార్క్స్ క్వశ్చన్ కనుక అయితే మాక్సిమం సిక్స్ పేజెస్ రాస్తే సరిపోతుంది ఇంకొంచెం అటు ఇటు అయినా సరే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం రాయండి కానీ అదే పనిగా టెన్ పేజెస్ ఫిఫ్టీన్ పేజెస్ మ్యాటర్ అయితే మీరు ఖచ్చితంగా రాయదు అలా రాయటం వల్ల మీకు ఎటువంటి మంచి మార్క్స్ రావు నెక్స్ట్ సబ్జెక్ట్లో ఉన్న అన్ని చాప్టర్స్ చదవాలా లేదు అవసరం లేదు మీకు సబ్జెక్ట్లో ఉన్న అన్ని చాప్టర్స్ చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కనుక మీరు డౌన్లోడ్ చేసి చూసుకుంటే మీకు దానిలో అర్థమవుతుంది ఎన్ని చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి టెన్ క్వశ్చన్స్ ఇచ్చి ఫైవ్ క్వశ్చన్స్ రాయమంటారు కొన్నిసార్లు అలా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ ఉంటాయి మీ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని మీ ప్యాటర్న్ చెక్ చేసుకోండి ఎంత ఎంత చాయిస్ కింద మీరు వదిలేసుకునే స్కోప్ ఉందో అర్థం చేసుకోండి పది చాప్టర్స్ ఉంటే కనుక మీరు సెవెన్ చాప్టర్స్ చదివితే చాలు బాగా మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అన్ని చాప్టర్స్ మీరు చదవాల్సిన అవసరం అయితే లేదు ఓకే ఇక ముఖ్యమైన పాయింట్ మరొకటి చెప్తున్నాను ఇప్పటివరకు చెప్పినవన్నీ ఒక అయితే ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అదేంటి అంటే మనం ఎలా చదివాం ఎంత గుర్తు పెట్టుకున్నాం అనే వాటితో పాటుగా ఎలా రాశాము ఎలా ప్రజెంట్ చేశాము అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దీనివల్ల కూడా మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే మీరందరికీ కూడా చాలామంది మీలో రాయటం అనేది అలవాటు పోయి ఉంటుంది డిజిటల్ ఎడ్యుకేషన్ కాబట్టి కొంచెం బ్రేక్ తర్వాత మీరు చదువుకునే వాళ్ళు ఉంటారు రెగ్యులర్గా చదివే వాళ్ళకైతే ప్రాబ్లం లేదు ఎవరైతే బ్రేక్ తీసుకుని ఉంటారో వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు ఒక టెన్ మినిట్స్ హ్యాండ్ రైటింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి దీనివల్ల ఏమవుతుందంటే మీరు స్పీడ్గా రాయగలిగే అలవాటు వస్తుంది రెండోది మీ హ్యాండ్ రైటింగ్ అనేది అందంగా ఉంటుంది ఈ రెండు కూడా మీ ఎగ్జామ్స్ మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి చాలా అవసరం ఉంటుంది ఎందుకంటే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఒక క్వశ్చన్ ఆన్సర్ రాయటం మొదలుపెట్టి ఒక క్వశ్చన్ రాసేసరికి వన్ అవర్ టైం అయిపోయే స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు అలాంటి మిస్టేక్ చేయకుండా ఈ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా త్వరగా రాయగలుగుతారు మంచి హ్యాండ్ రైటింగ్ కూడా ఉంటుంది ఈ రెండు పనులైతే ఖచ్చితంగా చేయండి ఇక లాస్ట్ పాయింట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బ్లాక్ ఇంక్ బ్లూ ఇంక్ పెన్సిల్ స్కేల్ ఇవన్నీ కూడా క్యారీ చేయడం మర్చిపోవద్దు ఎక్కడైనా అవసరమై డయాగ్రామ్స్ అయ్యే అవసరమైతే ఖచ్చితంగా స్కేల్ యూస్ చేయండి బ్లూ ఇంక్తో ఆన్సర్ రాయండి బ్లాక్ ఇంక్తో క్వశ్చన్ రాయండి ఎక్కడైనా అండర్ చేయాలి అండర్లైన్ చేయాలి అనుకుంటే పెన్సిల్ యూజ్ చేసేసుకోండి ఇలా మీరు సింపుల్గా ప్రెజెంటే ప్రెజెంటేషన్ చేయడం వల్ల కూడా కరెక్షన్ చేసే వాళ్ళకి మీరు రాసిన కంటెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంది మీకై మీరు కొన్ని కొన్ని పాయింట్స్ని హైలైట్ చేసి అండర్లైన్ చేశారు అంటే దానిలో కొన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మీకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉందనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి మీకు కరెక్షన్ చేసే టైంలో కరెక్షన్ చేసే పర్సన్ ఇంప్రెస్ అయ్యి మంచి మార్క్స్ వేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ఈ టెన్ పాయింట్స్ చేయటం ద్వారా మీకు ఖచ్చితంగా మంచి మంచి మార్క్స్ మీకు ఇగ్నోర్ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇవి పాటించండి నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయండి మీరే చెప్తారు నాకు నేను చెప్పిన ఈ పాయింట్లన్నీ కూడా మంచి అని చెప్పేసి అదంటే ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో ఇంకా కంటిన్యూషన్గా ఇంకా ప్రిపరేషన్ టెక్నిక్స్ మీద నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఆన్సర్ చేస్తాను ఆల్ ద వెరీ బెస్ట్ సీ యూ ఎన్ నెక్స్ట్ వీడియో